హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, తెలుగు ఛానల్ బై భవానీ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే వచ్చే గంట బెల్ ఇంకో ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ రోజు కూడా మంచి మంచి కొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను, బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. అవేంటో చూద్దామా. మరి ఇప్పుడు చెప్పుకోయే ఒక మంచి వంటింటి చిట్కా ఏంటంటే, మటన్ అనేది చాలా తొందరగా ఉడకదు, మరియు మటన్ బిర్యానీ చేసేటప్పుడు ముక్కలన్నీ చాలా మెత్తగా ఉండాలని అనుకుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మటన్ ఉడికేటప్పుడు ఒక చిన్న బొప్పాయి ముక్కను ఉడికే మటన్లో వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది మరియు సాఫ్ట్గా వస్తుంది. ఒకవేళ ఈ మటన్ ముదురుగా ఉందనుకున్నప్పుడు కూడా ఈ మటన్ ముక్కల్లో చిన్న బొప్పాయి ముక్కను వేస్తే చాలా మృదువుగా వస్తుంది మరియు తొందరగా ఉడుకుతుంది. మీకు యూజ్ అయితే ఈ ట్రిక్ని యూజ్ చేయండి ఫ్రెండ్. ఈరోజు నేను చెప్పబోయే ఒక మంచి బ్యూటీ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, తెల్ల వెంట్రుకలు నలబడాలంటే ఏం చేయాలి. తెల్ల వెంట్రుకలు నలబడాలంటే మన ఇంట్లో దొరికే ఉల్లిపాయలతో ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. మీకు యూజ్ అయితే యూజ్ చేయండి. ఉల్లిపాయలను తీసుకొని బాగా పేస్ట్ చేసి తలస్నానానికి ముందు తలకు బాగా పట్టించి ఒక అర్ధ గంట తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలుగా మారడానికి ఎక్కువ సూచనలు ఉన్నాయి. కాబట్టి మీకు యూజ్ అయితే ఇది. చెప్పబోయే ఒక హెల్త్ టిప్ ఏంటంటే, కొంతమందికి నాలుక అనేది మందంగా ఉంటాయి. నాలుక మందంగా ఉండటం వల్ల మాటలు అనేవి సరిగ్గా రాదు, మరియు కష్టమైన పదాలను కూడా పలకడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికోసం ఏం చేయాలంటే, లవంగాలు, ఆ లవంగాలను ఒక రెండు లవంగాలను తీసుకుని నోట్లో వేసుకుని వాటి రసాన్ని మింగుతూ ఉన్నామనుకో, అది నాలుక అనేది పలచబడి మాటలు కూడా స్పష్టంగా వస్తాయి, నత్తి కూడా చాలా వరకు తగ్గుతుంది. మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే మీరు యూజ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే మరో మంచి హెల్త్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమంది తక్కువ ఏజ్ ఉన్నా ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోవాలంటే 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి 40 ఇయర్స్ వాళ్ళలా కనిపిస్తుంటారు. దీనికి మనం ఒక చిన్న ట్రిప్ యూజ్ చేయడం వల్ల దీన్ని కవర్ చేయొచ్చు. అదేంటంటే, పెసలు నానబెట్టి మొలకెత్తినవి తినడం వల్ల, కూరల్లో వండుకోవడం వల్ల, ఇలా పెసలు తినడం వల్ల ఈ కళ్ళకి, లివర్స్కి, గోర్లకి, వీటన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మరియు మెయిన్గా తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఏజ్లా కనిపించకుండా ఉండటానికి ముఖ్యంగా ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ యూజ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. చెప్పిన బ్యూటీ టిప్స్ అండ్ హెల్తీ టిప్స్ మీకు నచ్చినట్టున్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ మరిన్ని బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్తో మీ ముందుకు వస్తాను. మరియు మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ నేను ముందు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై బై.